ఇన్నెండు సుబ్బారావు గారు తయారు చేస్తున్నట్టున్నారు. రండి వెంకటేశ్వరారు, పంచగవ్య అని పంటలకు ఉపయోగపడే ద్రావణాన్ని తయారు చేస్తున్నాను. పంచగవ్య అదేంటండి, మాకు కూడా వివరిస్తారా? తప్పకుండా, నేను ఇప్పుడు ఎలాగ చేస్తున్నాను కదా, మీరు అందరూ చూద్దరు కానీ. దీన్ని తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి వివరిస్తారా? దీన్ని తయారు చేయడానికి ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలు మనం వాడతామండి. దీంట్లో 5 కేజీలు ఆవు పేడ, 3 లీటర్లు గోమూత్రం, ఇక 2 లీటర్లు ఆవు పాలండి. ఆవు పెరుగు 2 లీటర్లండి. 1/2 కేజీ ఆవు నెయ్యి. ఇవన్నీ కూడా దేశీ ఆవు పదార్థాలు అయి ఉండాలి. ఇవి కాకుండా ఇంకొక 5 పదార్థాలు వాడతామండి. అవి కళ్ళు 3 లీటర్లు, లేత కొబ్బరి నీళ్లు 3 లీటర్లు, నల్లబెల్లం 1 కిలో ద్రావణ రూపంలో, బూడిద గుమ్మడికాయ 1 కిలో, బాగా మాగిన అరటిపళ్ళు 12. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ కలుపుకోవడానికి ఒక ప్లాస్టిక్ డ్రమ్ కానీ ఒక మట్టి కొండ కానీ కావాల్సి వస్తుందండి మనకి. సుబ్బారావు గారు, మాకు పంచగవ్య అని చెప్పారు, వీటికి కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పారు, మరి ఇది ఏ విధంగా తయారు చేస్తారో మాకు తయారు చేసి కొంచెం చూపిస్తారా? ఈ పంచగవ్య 2 దశల్లో తయారు చేస్తామండి. మొదటి దశలో మనకి 2 పదార్థాలు కావాలి. ఈ 2, 1 ఆవు పేడ, 2 ఆవు నెయ్యి. ఈ 2 కాక మిగిలిన పదార్థాలన్నీ 2 దశలో 5 రోజున మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఏం చేయాలండి దీన్ని? మొదట చెప్పినట్టుగా ఇక్కడ 5 కేజీలు పేడ, ఆవు పేడ తీసుకున్నాం, అలాగే 1/2 కేజీ ఆవు నెయ్యిని తీసుకున్నాం. ఈ రెండింటిని కలపాలి. ఇప్పుడు పేడ నెయ్యి కలిపారు కదండి, ఇప్పుడు ఇది ఏం చేయాలండి? దీనిపైన పల్చడి గుడ్డతో మూతి వాసన కట్టి ఉంచాలి. అలా కట్టిన తర్వాత ఎన్ని రోజులు ఉంచాలండి? ఈ రకంగా 4 రోజులు ఉంచుకుంటాం వీటిని. ఇందాక చెప్పిన మిగిలిన పదార్థాలు అన్నింటినీ 5 రోజున వేసి కలపాల్సి ఉంటుంది. సుబ్బారావు గారు, 5 రోజున మేము కూడా వస్తాం, మిగిలినవన్నీ కూడా చూసి నేర్చుకుంటాం. సరేనండి, 5 రోజు మేము వస్తాము, మిగిలినవన్నీ చూసి నేర్చుకుంటాం. అలాగేనమ్మా, 5 రోజున రండి, మిగిలి 6 రోజున అన్నీ చేసి చూపిస్తాను, నేర్చుకుందరు కానీ. వెంకటేశ్వరారు రండి, మీ గురించి చూస్తున్నాను. వెంకటేశ్వరారు, మొదటి దశలో మనం ఈ పేడని ఆవు నెయ్యిని కలిపి ఉంచుకున్నాం కదండి. ఈరోజు 5 రోజు, 4 రోజులు అయిన తర్వాత 5 రోజు మనం మిగిలిన పదార్థాలని దీనిలో కలుపుకుందామండి. ఇప్పుడు మనం
రెండో దశలో కలుపుకునేవి. మొదటగా కళ్ళు 3 లీటర్లు, 3 లీటర్ల గోమూత్రం, ఇక 2 లీటర్ల ఆవు పాలండి. ఆవు పెరుగు 2 లీటర్లండి, లేత కొబ్బరి నీళ్ళు 3 లీటర్లు, నల్లబెల్లం 1 కిలో ద్రావణ రూపంలో, బాగా మాగిన అరటిపళ్ళు 12, బూడిద గుమ్మడికాయ 1 కిలో. ఇప్పుడు మనం మొదటి విడతలో చేసిన ఈ పదార్థాన్ని దీంట్లో వేద్దాం. ఇప్పుడు మిగిలిన పదార్థాల్లో మొదటిగా మనం ఆవు మూత్రాన్ని దీంట్లో కలుపుదాం. దీని తర్వాత ఇప్పుడు ఆవు పాలు. ఇప్పుడు ఆవు పెరుగు. ఇప్పుడు తాటికల్లు. ఇప్పుడు బెల్లం పానకం. ఇప్పుడు లేత కొబ్బరి నీళ్ళు పోద్దామండి. ఇది గుమ్మడికాయ గుజ్జండి. ఇప్పుడు బాగా మాగిన అరటిపళ్ళు గుజ్జుని వేద్దామండి. వీటన్నిటిని ఇప్పుడు బాగా కలిపేద్దామండి. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు పల్చని గుడ్డతోటి కట్టు ఉంచుతాం. ఇలా ఎన్ని రోజులు ఉంచాలండి? ఇలాగా 15 రోజులు ఉంచాలి మనం. 15 రోజులు ఉంచిన తర్వాత పంచగవ్య తయారైనట్లేనండి? 15 రోజుల తర్వాత తయారైనట్టేనండి. కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్రతోటి సవ్య దిశలో తిప్పుతూ ఉండాలి 1 నిమిషం పాటు. ఇది తయారైన తర్వాత నిల్వ ఎన్ని రోజులు ఉంటుందండి నిల్వ? ఇది తయారైన తర్వాత 6 నెలలు నిల్వ ఉంటుందండి. దీన్ని నిల్వ చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి? మనం నిల్వ ఉంచే పాత్ర మూత వదులుగా ఉంచుకుంటే దాంట్లో ఏమైనా గ్యాస్ గట్ట వస్తే పోతుంది కాబట్టి ఉంటుంది. 6 నెలలు ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో నీరు ఆవిరి కొంచెం గడ్డగట్టే పరిస్థితి వస్తే అప్పుడప్పుడు సరిపడ నీరు దాంట్లో కలుపుకొని ఉంచుకుంటే సరిపోతుంది. సుబ్బారావు గారు, మీరు కషాయాలు తయారు చేస్తూ ఉంటారు కదా, ఇది కూడా అటువంటిదేనా? మంచి ప్రశ్న అడిగారు. మేము చేసే కషాయాలన్నీ ఒక్కొక్క కషాయం పురుగు మందుగా కానీ లేకపోతే కీటక నివారణగా కానీ లేకపోతే తెగులు నివారణగా కానీ ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఈ పంచగవ్య తయారీకి మనం ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలు మరియు మిగిలినవి కూడా వేసి వేస్తున్నాం కాబట్టి దీనికి విశేష ప్రాముఖ్యం ఉంది. దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారండి? దీన్ని వరి పంటకి అయితే 3% 100 లీటర్లకి 3 లీటర్లు పంచగవ్యను కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదే ఇతర పంటలకైతే 2% 2 లీటర్లు పంచగవ్యని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. సుబ్బారావు గారు, ఇప్పుడు మీరు ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా, ఆవు మూత్రం ఇవన్నీ కావాలి కదా, మరి అది ఇబ్బందిగా ఉంటుంది కదా మాలాంటి వాళ్ళకి. మీరు చెప్పినట్టు కష్టమే ఇది, కానీ 5 ఎకరాలకి ఒక ఆవు కంపల్సరీగా ఉండాలి. దానివలన నేను 16 ఎకరాలకి 4 ఆవులతో ఈ వ్యవసాయం చేస్తున్నాను. ఈ పంచగవ్య వలన ఏమేమి ఉపయోగాలండి? ఈ పంచగవ్య వలన ఒకటి కాదు అనేక ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని ఏ పంటకైనా ఉపయోగించవచ్చు, ముఖ్యంగా మొక్కల ఎదుగుదలకి ఇది ఉపయోగపడుతుంది. దీనివలన ఎక్కువ కొమ్మలు ఏర్పడతాయి, అలాగే వేర్లు ఎక్కువగా పోసుకుని దాని ద్వారా
పోషకాలని ఎక్కువగా సేకరిస్తుంది. వరిలో పిలకలు ఎక్కువ చేస్తుంది. అలాగే పిలకకి కంకులో గింజలు ఎక్కువ పెరుగుతాయి. ప్రతి కంకిలోనూ గింజ బరువు కూడా ఎక్కువ అవుతుంది. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా కోతకి 15 రోజుల ముందే వచ్చేస్తుంది. వరిలో కాకుండా మిగిలిన పంటలు కూడా ఇది వాడవచ్చు. పండ్ల తోటల్లో దీన్ని వాడినప్పుడు రంగు, రుచి, అలాగే నిల్వ సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఇది కాకుండా కూరగాయలలో వాడినప్పుడు కూరగాయల నాణ్యత పెరుగుతుంది. అలాగే నిల్వ సామర్థ్యం పురుగు పట్టకుండా ఉండటం జరుగుతుంది. ఈ పంచగవ్యని ఏ పంట మీద వాడినప్పటికైనా సరే దీని ద్వారా స్థూల సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వస్తాయి. అలాగే విటమిన్లు కూడా లభ్యత పెరుగుతుంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది మొక్కకి. పంచగవ్య వలన ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని పొలాల్లోనూ, పెరటి తోటల్లోనూ, అలాగే పూల మొక్కలకు కూడా ఉపయోగించుకొని లాభపడవచ్చు మనం. ఈ పంచగవ్య ద్రావణం మాకు వివరంగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు.